ఆవిడ మిమ్మల్ని ఇప్పటికీ ఏదో కిడ్ లాగా చూస్తాను నాకు అనిపించింది ఇప్పుడు ఈ కాసేపట్లోనే అంతేనా అంతే తెచ్చినప్పుడు అలవాటు అయింది ఇప్పటికీ కిడ్డేనా వెళ్ళినప్పుడు ఇప్పుడు అమ్మ కాలేజ్కి వెళ్ళేది తర్వాత వర్క్కి వెళ్ళేది ప్రతినే చెప్పేవాళ్ళరు అమ్మ మీరు పలాన్ టైంకి తలుపు లాక్ చేసుకుని ఇక్కడికి వెళ్ళాలా మీ తమ్ముడు ఇది చేశారో అది చేశారో చూడమని మౌంట్ ప్రాస్పెక్ట్లో కూడా అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు 4 గంటల వరకు బయటకు వెళ్ళొద్దని చెప్పేది అది అమ్మ ఇంట్లో ఉంటే పాపం వెళ్ళనిచ్చేదేమో 5 నిమిషాల ముందు అయితే కూడా వెళ్ళనిచ్చేదాన్ని కాదు నేను అమ్మ చెప్పింది కదా అని మోర్ స్ట్రిక్ట్ అన్నమాట అమ్మ కంటే ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ పనిచేస్తా ఉండింది కాబట్టి అదే ఇంట్లో అమ్మ ఎస్ అండ్ సో ఆవిడ మీ అమ్మ ఏ టైం చెప్పిందో ఆ టైం వరకు ఒక్క నిమిషం కూడా ముందు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇంక ఇట్లా చేయాలి కాబట్టి అలా చేయడం నేను కూడా మర్చిపోయేదాన్ని ఇంక జయదేవన్ చూసుకోవడం సీరియస్ గా అయిపోయారు సో మీ చిన్నప్పుడు బాల్యంలో అలర్ అట్లాంటి ఏం లేవు తక్కువ తక్కువ అదే ఎందుకంటే తమ్ముడు అలర్ని కంట్రోల్ చేయడం కోసం ఓకే సో మీది బేసిక్గా మంచి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కదా ఇప్పుడు రాజగోపాల్ నాయుడు గారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో సహా చాలామందికి రాజకీయ గురువు మరి ఎంత లేట్ ఎందుకయింది మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉందండి మా గ్రాండ్ ఫాదర్ 1974లో ఇండియాకి వచ్చినప్పటి నుంచి కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది నాకు ఓకే పెద్ద అయ్యేటప్పటికీ ఆ ఇంట్రెస్ట్ ఏదో ఉండింది కానీ అది వెళ్తామా లేదా అని కొంచెం డౌట్ ఉండింది మళ్ళీ నేను హై స్కూల్ అయ్యేటప్పటికి మా పేరెంట్స్ ఇండియాకి వచ్చేసారు ఓకే అప్పటి వరకు నేను యుఎస్ సిటిజన్షిప్ తీసుకోలేదు ఇప్పుడు ఉందిగా ఇప్పుడు ఎప్పుడు తీసుకోలేదు తీసుకోలేదు ఇప్పుడు లేదా మీకు లేదు మీకు ఉంది నాకు లేదు లేదా ఓకే మా నాన్నగారు ఏమనుకున్నారంటే పిల్లలు 18 ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు చాయిస్ మీకు ఇచ్చేసారు వాళ్ళు మనం ఎందుకు చిన్నప్పుడే చేసేసేది వాళ్ళ ఇష్టం వాళ్ళది 18 ఇయర్స్ తర్వాత వాళ్ళే డిసైడ్ చేయొచ్చు అని అట్లాగే వదిలేస్తారు నాకు 18 ఇయర్స్ అయ్యేటప్పటికి మా పేరెంట్స్ ఇద్దరు ఇండియాకి వచ్చేసారు అది అప్పుడు మీరు కరెక్ట్గా ఆ ఏజ్కి వచ్చారు మీరు దగ్గర దగ్గర 20కి వచ్చి ఉంటారు అప్పటికి కానీ వాళ్ళు వెనక్కి ఇండియా వచ్చేయడానికి మీరు ఏమో అబ్జెక్ట్ చేయలేదా అప్పటికి అమెరికా వాతావరణానికి అలవాటు పడిపోయారు కదా మీరు మళ్ళీ ఇండియా ఎందుకు వి నెవర్ అబ్జెక్టెడ్ అంటే ఇక్కడ అప్పుడు ఇప్పటికి ఇండియన్స్ యుఎస్కి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్ వెళ్ళేవాళ్ళు ఎప్పుడు మేము తిరిగి వస్తామని అనుకుంటారు ఓకే 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా ఎప్పుడో ఒకసారి మేము తిరిగి వచ్చేయాలని అనుకొని వెళ్తారు అవును బట్ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ కరెక్ట్ సో మా నాన్నగారు అమ్మగారు దేవర్ పయనియర్స్ ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే దాంట్లోనే పయనియర్స్ అవును 1968లో వెళ్ళారు మన అవును మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు పయనియర్స్ అది వేరే వాళ్ళు ఎవరు ఫాలో చేయలేకపోయారు అవును కరెక్ట్ చాలా తక్కువ మంది సో మేము వెళ్ళినప్పటి నుంచి అది వింటానే ఉన్నాము చిన్నప్పటి నుంచి వెళ్ళిపోతాము సో అది ఇట్ వాజంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంత తొందరగా చేసేసినా కూడా ఇప్పుడు సడన్లీ హీ డిసైడెడ్ విత్ ఇన్ 12 మంత్స్ నాన్న తిరిగి వచ్చేసారు అంత సడన్ అయినా కూడా వీఆర్ నాట్ షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్ ఓకే ఎప్పుడు ఒక రోజు ఇది జరిగేది అని అది అంత ట్యూన్ చేశారు కనుక మిమ్మల్ని సో మరి రాజకీయాల్లోకి రావాలని 20 ఏళ్ళు ఎందుకు ఆగారు సో నేను కాలేజ్ చదివేటప్పుడు అప్పుడు ఫైనల్ డిసిషన్కి వచ్చాను ఇండియాకి వెళ్ళిపోవాలని ఇండియాకి వెళ్ళి పాలిటిక్స్లో వెళ్ళాలని అక్కడ కాలేజ్ చదివాను ఇంజనీరింగ్ చేస్తా ఉంటే అది ఇంజనీరింగ్ కూడా మానేసి పొలిటికల్ సైన్స్కి మార్చుకున్నాను ఓకే ఇట్లా ఈ డిసిషన్కి వచ్చిన తర్వాత రాజకీయాల్లో రావాలని డిసిషన్కి వచ్చాక ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి పాలిటిక్స్లోకి పొలిటికల్ సైన్స్ ఎస్ రైట్ అది నేను మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆలోచిస్తున్నావా లేకపోతే చేసేసావని అడిగినారు నేను మన ఇయర్ నుంచి నేను ఆలోచిస్తున్నాను మీకు కూడా మీతో కూడా మాట్లాడాను ఇప్పుడు చేసేసానన్నాను సరే నాకెందుకు ఫోన్ చేస్తున్నావు ఇప్పుడు ఏమన్నా సో ఐ టోల్డ్ హిమ్ మీరు మా నాన్నగారు కాబట్టి చెప్పాలనుకున్నాను ఓకే ఇది పెద్ద డిసిషన్ కాబట్టి చెప్పాలనుకునేది సరే అని పెట్టేశారు ఫోన్ దాని తర్వాత 1 సంవత్సరం నాతో మాట్లాడలేదు ఆయన అలిగారా ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నందుకు ఇంజనీరింగ్ వదిలేస్తానని ఇంజనీరింగ్ వదిలేసిన కంపెనీకి కావాలి కదా సో ఫర్ 1 ఇయర్ ఐ డెంట్ స్పీక్ టు మై ఫాదర్ మీరు కాదు ఆయన మాట్లాడలే ఆయన మాట్లాడలే
దాని తర్వాత హీ ఫైనలీ హీ యాక్సెప్టెడ్ అండ్ మా తాతగారు ఆయనతో మాట్లాడి పర్వాలేదు ఓకే మధ్యలో రాయబారం తాతయ్య గుడ్ ఇంట్రెస్టింగ్ బాబు పాలిటిక్స్లో లావండి పర్వాలేదు నాయన అని చెప్పారు మా నాన్నకి కానీ మీరు చదివిన పొలిటికల్ సైన్స్కి ఎస్ ఇప్పటి మన మీరు ఇప్పుడు ఎంపీగా చేస్తున్న రాజకీయాలకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్ అండి ఎక్కడికి వెళ్ళినా నేను షికాగోలో పెరిగాను షికాగో పాలిటిక్స్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ పాలిటిక్స్ షికాగోలో జరిగేవన్నీ ఎలక్షన్ డేలో జరిగేవన్నీ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా ఓట్లకి డబ్బులు ఇస్తుంటారా అంటే రకరకాలు చేస్తూ ఉంటారు ఓకే షికాగో ఫేమస్ ఫర్ దట్ నాట్ ఆల్ ద సిటీస్ బట్ ఎస్పెషలీ షికాగో ఇస్ ఫేమస్ ఫర్ దట్ బాస్ డైలీ అని ఒక మేయర్ ఉండేవాళ్ళు 1960s 70s హీస్ ద మేయర్ ఆల్మోస్ట్ ఫర్ 25 ఇయర్స్ హీస్ ద మేయర్ హౌ హీ యూస్ టు కంట్రోల్ ది ఎలక్షన్ ఇన్ షికాగో వీ యూస్ టు సీ ఓకే సో అంత డిఫరెన్స్ లేదు అక్కడికి ఇక్కడికి ఓకే అది నేను అనుకునేది అదే ఆ లోకల్ లెవెల్లో ఎలక్షన్ డే జరిగేది ఆ పోల్ బూత్ క్యాప్చరింగ్ దట్ బ్యాలెట్ స్టఫింగ్ అన్ని అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి ఓకే సో వీ సా దాట్ గ్రోయింగ్ అప్ అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్చువల్ థియరీ థియరీకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ యుఎస్ ఇస్ అ డెమోక్రసీ ఇండియా ఇస్ అ డెమోక్రసీ సో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఎంత తేడా ఉన్నా పొలిటికల్కి వచ్చేటప్పుడు చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చూస్తున్నారు ఎట్ ఎలెక్ట్ అయినారు అదే కదా అవును జనాలు నెట్ మై చేయటం మనలాగే కదా అంతే అంతే సో దట్స్ నాట్ మచ్ డిఫరెంట్ లోకల్ ఫీలింగ్ నేటివ్ ఫీలింగ్ రౌజ్ చేసి పరిశీలన అది అక్కడ పెరిగి అది అంతా చూసిన తర్వాత ఒక రకంగా ఇక్కడ కూడా పనికి వస్తుంది నాకు ఓకే అండ్ ఇక్కడ నేర్చుకునే వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఓకే ఇప్పుడు ట్రంప్స్ వన్ ఆఫ్ హిస్ అడ్వైజర్స్ డూయింగ్ ద క్యాంపెయిన్ ఇస్ అ తెలుగు మ్యాన్ బిగ్ డేటా అనాలిసిస్ అది ఏం మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవుతారు ఆ కీవర్డ్ అనాలిసిస్ అంతా మన తెలుగు అతనే నేర్పించారు ట్రంప్ ఓకే సో ఇట్స్ థింగ్స్ ఆర్ క్రాసింగ్ బోర్డర్స్ సో కరెక్ట్ అది మీరు అన్నట్టు ప్రపంచం ఒకటైపోయింది అందరూ అన్ని చోట్ల ఒక జబ్బు వాళ్ళకి అంటుకుంటుంది సో అందుకని మీకేం పెద్ద తేడా కనపట్ల లేదు బట్ 3.5 ఇయర్స్ ఎంపీగా చేశాక అంటే సాటిస్ఫై అయ్యారా సాటిస్ఫై అని అంటే ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాలని డిసిషన్కి వచ్చినప్పుడు ద బేసిస్ ఫర్ దాట్ ఈస్ ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ మా తాతగారు ఫ్యామిలీ లెగసీ ఉంది అది ఈజీగా తీసుకోవచ్చు వదిలేయచ్చు ఓర్ అది తీసుకొని ఏదైనా చేయొచ్చు అండ్ ఇఫ్ వీ టేక్ ఇట్ అండ్ వాంట్ డూ సంథింగ్ ఇట్ షుడ్ బి సంథింగ్ ఇప్పుడు మన వల్ల ఇది జరిగింది అని అనిపించుకోవాలా అట్లాగే వేరే వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటే చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ రీసోర్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని you're in a unique position you should take that responsibility you should make a difference anukunna atlage ippudu india lo inta backward appudu especially before the economic liberalization reforms it's a very backward country avunu ippudu koncham improvements vastunnayi avunu but our backwardness evar valla jarigindi evan tittala evar who is responsible if you have to point the responsibility but my family ఇండిపెండెన్స్ నుంచి ఒక విధంగా పవర్లో ఉంది ఉన్నారు కరెక్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోవాలా అవును ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అంటే హూస్ ఫాల్ట్ ఇస్ అంతే కదా సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఐ మోటివేటెడ్ ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ చూసి చేయాలనుకున్నాను కానీ 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతా ఉంది అవును ఇంతవరకు ఏం చేయగలుగుతున్నాము అని ఆలోచిస్తా ఇఫ్ యూ రిఫ్లెక్ట్ ఈజ్ నాట్ మచ్ అనిపిస్తుంది ఎన్ని మార్కులు వేసుకుంటారు ఇప్పుడు మీరు ఎంపీగా కంపేర్డ్ టు అదర్ ఎంపీస్ అయితే డిఫరెంట్ స్కోర్ వస్తుంది ఇఫ్ యూ కంపేర్ త్రూ అవుట్ కంట్రీ నాట్ ఓన్లీ మై పార్టీ నాట్ ఓన్లీ మై పార్టీ బట్ ఈవెన్ ఇఫ్ ఐ కంపేర్ అక్రాస్ ద కంట్రీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంపీస్ ఐ కెన్ గివ్ మై సెల్ఫ్ అ సర్టన్ స్కోర్ ఎంత బట్ వాట్ కెన్ ఎంపీస్ డూ ఈ సిస్టమ్లో ఎంపీస్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చా అని చూస్తే అది చాలా తక్కువ అనిపిస్తుంది అదే రా మనం దివాకర్ రెడ్డి ఎప్పుడు అంటాడు కదా ఎంపీ అనేది వేస్ట్ అని చెప్పి వేస్ట్ అని అనను అంటే ఇప్పుడు వన్ థింగ్ ఇస్ దిస్ మై ఫస్ట్ టర్మ్
అండ్ ఫస్ట్ టర్మ్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అవును. సో ఆ డైనామిక్స్ కూడా కొంచెం డిఫరెంట్ మారిపోతాయి. కరెక్ట్. వాళ్ళకు కొంచెం నంబర్స్ తగ్గుంటే సపోర్ట్ అవసరం అయి ఉంటే అది వేరేగా ఉండేది. దెన్ వీ మైట్ హావ్ ఫెల్ట్ ఓకే వీ కెన్ డూ సంథింగ్ మోర్. అవును. ఇప్పుడు అక్కడ అక్కడ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ రాజ్యసభ. రాజ్యసభలో కొంచెం నంబర్స్ తేడా ఉండాయి అంతే. లోక్సభలో వీఆర్ మీనింగ్లెస్. మీనింగ్లెస్ అంతే. అండ్ ఆపోజిషన్లో అంటే గవర్నమెంట్ తిట్టచ్చు. ఆపోజిషన్లో లేము. వీఆర్ ఇన్ ద రూలింగ్ అలయన్స్. వీ కెన్ డూ దాట్ ఆల్సో. ఈ మధ్య చాలా మంది తరచుగా తిడుతున్నారు. ఎంపీలంతా వెస్టర్న్ ఇంట్రెస్ట్లతో చూసుకుంటున్నారు. అట్లా కాదండి. దే హావ్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ బిజినెస్లు చూసుకుంటున్నారు కానీ స్టేట్ ఇంట్రెస్ట్లో పోలవరం కానీ స్టేటస్ కానీ ఇవేవి పట్టించుకోవట్లేదు అని చెప్పి తిట్టాడు. సి ఐ ఫీల్ వెరీ బ్యాడ్ వన్ ఐ రీడ్ దాట్. నేను కూడా చదివాను. ఇప్పుడు మీరు తెలుగు చదువుతున్నారా? తెలుగు కొంచెం చదువుతానండి. అంటే నేను యుఎస్లో పెరిగేటప్పుడు తెలుగు స్కూల్ ప్రతి సండే ఒక 2-3 ఇయర్స్ మా పేరెంట్స్ పంపించారు కాబట్టి అక్షరాలు తెలుసు. హెడ్లైన్స్ చదవచ్చు. నేను చదువుతాను. ఈ కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్లో మాకు కన్స్ట్రెయిన్స్ ఏమేమి ఉన్నాయో కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వీఆర్ ఇన్ పార్ట్ ఆఫ్ రూలింగ్ అలయన్స్ ఇన్ సెంటర్. అప్పుడు పార్లమెంట్లో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి డిఫరెంట్. ఏదన్నా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ మొన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోట్లాడేటప్పుడు వీ ఆల్ ప్రొటెస్టెడ్, వీ ఆల్ డిస్టర్బ్ ద హౌస్, వెల్లోకి వెళ్ళాము, స్లోగన్స్ ఎత్తాము, బ్యానర్స్ చూపించాము. మమ్మల్ని వదిలితే చేస్తాము. అది చేతులు కట్టేసి చేయమంటే ఏం చేస్తారు ఇంకా. సో అది సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. వదిలితే వీఆర్ కేపబుల్. వదలకూడదు. ఇది కన్స్ట్రెయిన్స్ ఇవి ఉన్నాయని చెప్పేటప్పటికి వీ హ్యావ్ టు యాక్ట్ విత్ ఇన్ దాట్. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాను. అవును. ఆ యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిన తర్వాత ఎంపీ ఈజ్ నో లాంగర్ ఇండిపెండెంట్. హీ హాస్ టు అబైడ్ బై పార్టీ విప్. అవును. లేకపోతే నాట్ ఓన్లీ పార్టీ కెన్ డిస్క్వాలిఫై, పార్లమెంట్ కెన్ ఆల్సో డిస్క్వాలిఫై. సో ఆ కన్స్ట్రెయిన్స్ పెట్టిన తర్వాత ఏదైనా చేయమంటే ఎట్ట చేస్తాము? సో ఇట్ ఈస్ ఆన్సర్ టు పవన్ కళ్యాణ్. రేపొద్దున ఆయన పార్టీ పెట్టే కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఒకవేళ గెలిస్తే. అంతే కదా. బట్ ఇఫ్ యూ గివ్ అస్ ద గో అహెడ్, వీ విల్ డూ ఇట్. కొంతమంది జనరల్ పాపులర్ ఒపీనియన్ ఏంటంటే పాలిటిక్స్లోకి ముఖ్యంగా ఎంపీ ఎంపీలుగా బిజినెస్ పీపుల్ ఎక్కువ వస్తున్నారు. అంటే మీ పార్టీ అని కాదు, నేను జనరల్గా కూడా కంట్రీ వైడ్గా కూడా ఇది ఒక ఫినామినా. ఎందుకంటే చాలా హ్యూజ్ మనీ అవసరం అవుతుంది లోక్సభ పోటీ చేయాలంటే ఇవాళ రేపు. అందుకని బిజినెస్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ ద ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కడన్నా సరే అవసరమైనప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే ఈ పబ్లిక్ ఇష్యూ కన్నా వాళ్ళ ఓన్ ఇష్యూ ఇంపార్టెంట్ అవుతుంది అనే ఒక ఒపీనియన్ ఉంది. నో, ఐ డోంట్ అగ్రీ. పార్టీ ఏం చెప్తే అది చేయాలి ఎంపీ. అంతే. ఏ ఆల్ పార్టీస్ సేమ్. మన తెలుగుదేశమే కాదు, అదే అదే అన్ని పార్టీలు అంతే. బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, అదర్ రీజనల్ పార్టీస్ బీజేడి, టీఎంసీ, ఎనీ పార్టీ, ఆల్ ఆర్ సేమ్. వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. పార్టీ లైన్ ఎస్ ఫైనల్ సపోర్ట్ చేయాలా, దాన్ని తీసుకొని ఏదన్నా మాట్లాడచ్చు, కానీ దాన్ని దాటకూడదు. అంతే, కరెక్ట్. ఇంకొకటి అండి, చెప్పమ్మా. ఇప్పుడు మా ఫ్యామిలీ అఫేర్స్ నుంచి, మా తాతయ్య గారి దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకోము. మీరు సరే, తాతయ్య గారికి సరిపోయేది అది. నన్ను చూడటానికి వచ్చినప్పుడు కూడా రిక్షాలో వచ్చేవారు, బస్సులో తిరిగేవారు. డబ్బులు కావాలంటే మా జేజావని అడిగితే జేజావ్ ఇచ్చేది వాళ్ళమ్మ. అదే వాళ్ళమ్మ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయింది. కరెక్ట్. బిజినెస్ ఉంది. ఇప్పుడు బిజినెస్ నాన్నగారు స్లో అవుతున్నారు, మా పిల్లలు వచ్చారు చూసుకుంటున్నారు. కాబట్టి జయదేవ్కి ఇప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఎంతో కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్, గైడెన్స్ కావాలా. ఈ రకమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నాన్ కరప్ట్గా ఉండాలంటే బిజినెస్ మీద ఎంతో కొంచెం చూపిస్తేనే. అవును. తర్వాత జయదేవ్ బిజినెస్లో ఉండి చేస్తున్నారు కాబట్టి ఆ బిజినెస్లో వచ్చే కష్టాలు, బిజినెస్ ముందరికి వెళ్ళకుండా ఉండే ఆబ్స్టికల్స్ ఏమున్నాయి నేర్చుకోగలుగుతున్నారు.
అనుభవం ఉండి ఆ మెచ్యూరిటీతో పాలిటిక్స్ లో కూడా నడవగలుగుతున్నారు. ఓకే, చూసారా చక్కగా సపోర్ట్ చేసింది ఆవిడ. ఇంకొకటి చెప్తానండి, ఇప్పుడు నేను మా బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలని పాలిటిక్స్ లో వచ్చిన అతను కాదు నేను. ఇప్పుడు మేము నేను అన్నది కన్నా ముందు కాదు కాదు చేయదు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అన్నది, జనరల్ పాపులర్ ఒపీనియన్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు మామూలుగానే రాజకీయాలు అంటేనే చీప్ ఇంప్రెషన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ లేటు, ఇదివరకు ఇప్పుడు మీ టైంలో మీ తాతగారి టైంలో ఆయన లోక్సభకు పోటీ చేస్తే ఏం ఖర్చు చేశారండి? ఏం ఖర్చు చేయలేదు. అంటే ప్రతి ఎలక్షన్కి ఒక ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్మేసి ఎలక్షన్ చేసేవాళ్ళు. అవును, అంటే ఇప్పుడైతే కనుక మొత్తం అమ్మాల్సి వచ్చేది ఒక ఎలక్షన్కి. అవును, ఇప్పుడు ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి అంత కూడా వస్తుంది అనుకునే అమ్ముతారు. అదే కదా, నేను అనేది ఏంటంటే మీకేదో జనం దగ్గర నుంచి డబ్బులు అవసరము ఇంకోటి, నా దట్స్ నాట్ మై వ్యూ. మీకు మీ బిజినెస్లే ఉన్నాయి, మీకు మీరు ఇంకా ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కానీ తీసుకునే పొజిషన్లో లేరు. నేను కరెక్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం జయదేవ్కి ఉందని నేను అనడంలా, బట్ ఇట్స్ నాట్ కేస్ విత్ ఆల్ అదర్స్ కదా, అందరూ కూడా అలాగే ఉంటారు కదా. సో కొంతమంది ఎంపీలు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఎంపీలు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ బిజినెస్సే ఉంటుంది, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విమర్శలు వచ్చినాయి ఈ మధ్య. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్లో ఉండి ఎంపీస్ అవుతారు, కొంతమంది ఎంపీస్ అయ్యి బిజినెస్కి వస్తారు. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియటం లేదు నాకు. తెలియటం లేదు ఎందుకు, దాన్ని వాడుకుంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు కూడా నాకు అర్థమైంది. మీ తమ్ముడే మామయ్యకుడు కాదు, తెలుగు వెళ్ళాడే, మీరు కాపాడలేదు కదా. అదే నేను చక్కగా చెప్పాడు చూడండి, చాలా సర్కాస్టిక్గా, తను ఏమి అన్నట్టు కాదు, ఏమి వివాదం లేకుండా కాంట్రవర్షియల్ లేకుండా చెప్పాడు. సో బిజినెస్లో వచ్చి ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే బెటర్ అని మీ ఉద్దేశం నాకు అర్థమైంది. సేఫ్ అట్లీస్ట్, అంటే ఐఎమ్ నాట్, ఇప్పుడు ఏది ఎవరు ఏంటి అది అది డిఫరెన్స్ జడ్జ్ చేసుకోవాల్సింది పబ్లిక్. సో మీది చిత్తూరు జిల్లా కదా, అది వదిలేసి మీరు గుంటూరు ఎందుకు వచ్చారు అసలు లోక్సభ పోటీ చేయడానికి? అంటే నేను లోక్సభ పోటీ చేయాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. మన తాతగారిని లోక్సభ ఎంపీగా చూసినప్పటి నుంచి నేను కూడా ఎంపీ అవ్వాలని అది ఒక డ్రీమ్, చైల్డ్హుడ్ డ్రీమ్. అండ్ అదే చిత్తూరు నుంచే చేస్తాను అనుకున్నాను. సో 1992లో ఇండియాకు తిరిగి వచ్చాను. బై ద టైమ్ ఐఎమ్ 40 ఐ షుడ్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ అనుకున్నారు, ఎందుకంటే అప్పుడే కంపెనీ మొదలవుతామని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత స్ట్రాంగ్గా లేదు, ఇదంతా బిల్డప్ చేసి వస్తే మనకు బాగుంటుంది, బెటర్. అండ్ అమ్మ కూడా యాక్టివ్గా ఉండింది. అవును, సో ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేసేది, లెట్ హర్ హ్యావ్ హర్ టైమ్ అని కూడా ఒక విధంగా. సో ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ విత్ హర్, విల్ సపోర్ట్ హర్. అండ్ నేను వచ్చినప్పటి నుంచి అమ్మ ప్రతి ఎలక్షన్లో పనిచేసి క్యాంపెయిన్ మేనేజ్ కూడా చేస్తూ ఉన్నాను. సో బై ద టైమ్ ఐఎమ్ 38 అనుకుంటా, 2004 ఎలక్షన్ అనుకుంటాను, 2004 ఎలక్షన్ అప్పుడు చేయాలనుకున్నాను. అప్పుడు అప్పుడే ఆ స్టెప్ తీసుకోవాలనుకుంటే అప్పటికి ఎవరు నేను ఎవరు ఇంట్రెస్ట్ ఉందని కూడా ఎవరికి తెలియదు. సో అది కుదరలేదు. 2009 ఎలక్షన్ వచ్చేటప్పటికి డీలిమిటేషన్ అయిపోయి చిత్తూరు రిజర్వ్డ్ అయిపోయింది. అవును, సో సడన్ గా చిత్తూరు కూడా రిజర్వ్డ్, తిరుపతి కూడా రిజర్వ్డ్, రెండు రిజర్వ్ అయిపోయినాయి. ఎట్ చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనలో అది కూడా పోయింది. సో బిఫోర్ 2009 అయిపోయినప్పటి నుంచి నేను కొంచెం కాన్సన్ట్రేషన్ మొదలు పెట్టాను. ఓకే, మళ్ళీ 14 వరకు వెయిట్ చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి అయిపోతుంది, ఇప్పటి నుంచి పని చేస్తేనే ఆ ఆపర్చునిటీ వస్తుందని 2009 నుంచి కొంచెం యాక్టివ్ అయిపోయాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఒక పొజిషన్ తీసుకొని తిరుపతి బై ఎలక్షన్ కూడా చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళినప్పుడు 2012 బై ఎలక్షన్ ట్రై చేశాను నేను టికెట్ కోసం. ఓకే, కాంగ్రెస్ టికెట్, కాంగ్రెస్ టికెట్ కోసం. అప్పుడు నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టికెట్, అది ఓడిపోయే టికెట్ అని అందరూ తెలిసిపోయింది, ఎవరు అడగలేదు. నాకు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అందరూ, సో ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ దాట్. ఎంత ఫైట్ చేసినా, అప్పుడు మా అమ్మ మినిస్టర్గా ఉండి, అండ్ మినిస్టర్గా ఉండి నేను ఢిల్లీకి వచ్చి నీకు లాబీ చేస్తే బాగోదు, నువ్వే వెళ్ళు అని నన్నే పంపించింది.
షీ డిడ్ంట్ కమ్ టు ఆస్క్ ఎనీవన్ ఆల్సో. సో నేనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉండి అందరినీ కలిసి ఇట్లా నాకు కావాలని చెప్పాల్సింది జరిగింది. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్షిప్ నాకు సపోర్ట్ లేదు. అవును, వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు. అంతేగా, కానీ స్టేట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఢిల్లీలో క్యాంప్. ఇదంతా చేసిన తర్వాత ఐ డిడ్ంట్ గెట్ ద టికెట్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అని అనుకోవాల్సింది. లేదా కాంగ్రెస్లో పడి దిక్కు దివానం లేకుండా పడి ఉండేవాళ్ళు. ఫెయిల్యూర్తో స్టార్ట్ అయ్యేది. సో తర్వాత మరి తెలుగుదేశంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? దెన్ మెయిన్ థింగ్ బైఫ్రికేషన్ అండి. బైఫ్రికే ఇప్పుడు వీఆర్ మై ఫ్యామిలీ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ మోర్ దెన్ 70 ఇయర్స్. తాతగారు పాలిటిక్స్లో వచ్చినప్పటి నుంచి మధ్యలో స్వతంత్ర పార్టీ కృషి లోక్ పార్టీకి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్కి వచ్చేసారు. రంగాగారితో ఉన్నారు ముందు నుంచి. ఇప్పుడు మా ఫ్యామిలీ మా అమ్మ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తప్పితే ఇంకేం, ఎంత తిట్లు తిన్నా, మీరు నిజమైన కమ్మోళ్ళు కాదని తిట్లు తిన్నా కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాము. తెలుగుదేశం వచ్చాక తిట్టారు ఇట్లా? లేదు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. అదే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సంగతి నేను అనేది, తెలుగుదేశం వాళ్ళు తిట్టేవాళ్ళు అక్కడ లోకల్ గా. ఓకే, సో అంతా అయినా కూడా వీ డిడ్ంట్ మూవ్ బికాజ్ వీ లాయల్ టు ద పార్టీ. బట్ వెన్ పార్టీ ఇస్ నాట్ లాయల్ టు యూ అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆంధ్ర సంగతి చూస్తే దే కంప్లీట్లీ ఇగ్నోర్డ్. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రపంచంలోనే దేశంలోనే ఒక స్టేట్ కాంగ్రెస్ యూనిట్ చూస్తే ఆంధ్ర వాజ్ స్ట్రాంగెస్ట్ యూనిట్. అవును, ఇన్ ది ఎంటైర్ కంట్రీ నంబర్ వైజ్ కూడా, రైట్, నంబర్స్ వైజ్ అండ్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ కాంగ్రెస్కి ఇస్ ది స్ట్రాంగెస్ట్ యూనిట్ ఇన్ ద కంట్రీ. అట్లాంటి యూనిట్ తీసుకొని అసలు డోంట్ కేర్ యాటిట్యూడ్తో వదిలేస్తే అట్లాగా ఇంకా బట్ డు దే కేర్ అబౌట్ ద కాంగ్రెస్ వర్కర్స్ ఇన్ దిస్ కంట్రీ? అవును అనిపించింది మాకు. ఓకే, సో కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇంకా వీ కెనాట్ ఐ కెనాట్ సపోర్ట్ దిస్ పార్టీ అని మా అమ్మతో చెప్పేశాను. మా నాన్నగారు కూడా ఆ మూడ్లోనే ఉన్నారు. ఓకే, సో అప్పటికి అండ్ షీ ఆల్సో యాంగ్రీ అండ్ వన్ వీఆర్ ఫీలింగ్ దట్ స్ట్రాంగ్లీ. అప్పుడు వీ నెవర్ పుట్ దట్ ప్రెషర్ ఆన్ హర్. ఓకే, బట్ దీంతో అసలు మేము ఉండలేము చేయలేము వీళ్ళతో ఉండలేమని చెప్పేశాము. వైల్ వీఆర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ దట్ బైఫర్కేషన్ అనౌన్స్ చేసిన తర్వాత ద ఫస్ట్ ప్రొటెస్ట్ ఇన్ ఆంధ్ర వాజ్ ఇన్ తిరుపతి లెడ్ బై మీ. ఓకే, బిఫోర్ వీ లెఫ్ట్ ద పార్టీ ఆల్సో. సో అప్పుడే చేశారు. ఒక ఆల్మోస్ట్ 10,000 పీపుల్ వీ లెడ్ ఇన్ అ ప్రొటెస్ట్ ఇన్ తిరుపతి టౌన్. అమ్మగారు వచ్చింది యాజ్ అ మినిస్టర్. అదే అదే, అవును, అప్పుడు అందరూ అసలు కట్టుబాట్లే లేవు కదా, అందరూ సమైక్య ఆంధ్రాన్ని చెప్పి తిరిగారు కదా. సో దాంతో మాకు డిఫరెన్స్ అదే డిస్కనెక్ట్ అయిపోయారు కాంగ్రెస్ తోటి రకంగా చెప్పాలంటే. అండ్ ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలని ఆలోచన, ఆప్షన్ ఏంటి? అవును, 1, 2. సో ఆ రోజుల్లో 2 ఆప్షన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం పార్టీ. ఇద్దరితో ఒక విధంగా చూస్తే సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మామ్ ఇస్ అ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. మదర్, మై మదర్. మీ మామ కూడా అంతే కదా, ఇంత అంత కృష్ణ. బట్ ఐ వాంట్ సే ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, హిస్ ఓన్ ఇమేజ్. బట్ మామ్ వాజ్ ఆల్వేస్ క్లోజ్ ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ క్లోజ్ ఫాలోవర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఇద్దరితో శిష్యుడు, ఇద్దరితో సంబంధాలు ఉన్నాయి. But when I looked at the leadership, evarkind pan chesthe baagundani chuste naaku Chandrababu Naidu gari, I felt more comfortable. Oka aalochana undi, oka vision undi, the policies intu mundu CM ga unnappudu kuda nenu eppudu appreciate chestha unte maa amma kuda tittedi nannu appudu. So I had that feeling that he has the interest of the state. స్టేట్ ని పైకి తీసుకొని రావాలంటే ఒక విజన్ ఉండే అతను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకెవరు లేరనిపించింది నాకు. ఇప్పటికీ అదే ఒపీనియన్ ఉన్నారా? ఇప్పుడు కూడా అట్లా అనిపించింది. సో ఆయన తెలుగుదేశంలోకి వెళ్దాం అనుకున్నప్పుడు అక్కగా ఏమైనా సలహా ఇచ్చామా? నేనేమీ లేదండి. అడగలేదు అసలు. అంటే తెలుగుదేశం ఇది డిస్కస్ చేసేటప్పుడు ఆ డిస్కషన్ ఎక్కువగా అమ్మ నాన్న వాళ్ళతో జరిగింది. నేను ఇన్వాల్వ్ అయిందంతా జయదేవ్ ఇంకా కంటెస్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. అవును. అండ్ సరే తెలుగుదేశం పార్టీ ఒక డిసైడ్ అయిపోయింది. మామ కూడా ఐ థింక్ యూర్ రైట్ అండ్ సపోర్ట్ చేసింది.
అప్పుడు మేము అంటే అప్పుడు లోకేష్ హడ్ బిన్ ఇన్ టచ్ విత్ మీ, ఒక 1 or 2 years హీ వాజ్ ఇన్ టచ్ విత్ మీ సేయింగ్ వై డోంట్ యూ కమ్ టు బై ఎలక్షన్ టికెట్ రానప్పటి నుంచి హీస్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే, రాలేదు కదా మా దగ్గర వచ్చేసి. అర్థమైందా? సో ఇనిషియలీ లేదు, మా అమ్మ యాక్టివ్గా ఉంది, ఐ కెనాట్ ఎంబారస్ హర్ నౌ, వెన్ టైమ్ ఇస్ రైట్ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్తా వచ్చాను. సో డిస్కషన్ ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ దెన్ వీ జాయిన్ టీడీపీ. బట్ హీ వాంటెడ్ మీ టు కంటెస్ట్ ఫ్రమ్ తిరుపతి. అప్పుడు తిరుపతి బై ఎలక్షన్ ట్రై చేశారు కదా, తిరుపతి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా ఉండమన్నారు. లేదు, నాకు ఎప్పుడు ఎంపీ అనే ఇంట్రెస్ట్ ఉంది, గుంటూరు టికెట్ అడిగాను. గుంటూరు టికెట్ ఎందుకు అడిగానంటే ఐ డిడ్ మై రీసెర్చ్. ఓకే, 50% అర్బన్, 50% రూరల్ కాన్స్టిట్యూన్సీ. నా ఇమేజ్కి నా ఆలోచనలకి కొంచెం అర్బన్ ఫౌండేషన్ ఉంటేనే దే కెన్ కనెక్ట్, అదే బయటపడచ్చు. అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. ఫుల్ రూరల్ కాన్స్టిట్యూన్సీ అయితే కొంచెం కష్టంగా ఉండొచ్చు. 50% అర్బన్ ఉంది కాబట్టి ఆ కనెక్షన్ కొంచెం కరెక్ట్. మీ అసెస్మెంట్ కరెక్టే, ఎందుకంటే మొత్తం రూరల్ అయి ఉంటే కనుక మీకు ఓటేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఐ గాట్ ఫుల్ మెజారిటీ ఈవెన్ ఇన్ రూరల్ ఏరియాస్. అది ఆ రోజు ఉన్న పరిస్థితికి ఏంటంటే అది మొత్తం మారింది. బట్ అంటే మనుషులు మీరు అన్నారు కనెక్ట్ అవడం కష్టం అవుతుంది వాళ్ళు. మీ భాష అది వాళ్ళకి అర్థం కాక ఏదైనా ఎవడో అనుకుంటారు అట్లా, రైట్, దూరం అయిపోతారు. సెకండ్ రంగా గారు కాన్స్టిట్యూన్సీ, పొన్నూరు నిడుబ్రోలంతా గుంటూరు పార్లమెంట్లో వస్తుంది. ఆయన పార్లమెంట్లో ఉండి మా తాతగారు స్టేట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మా తాతగారే ఆయన కాన్స్టిట్యున్సీ మేనేజ్మెంట్ అంతా చూస్తున్నారు. సో ఆయన వల్ల మా తాతగారు పాత కనెక్షన్ సంబంధాలు అన్నీ ఉన్నాయి గుంటూరు అయితే. ఇంకొకటి మా మామగారు ఊరు, నేను అల్లుడు అయిపోతాను గుంటూరు కల్లుడు. గుంటూరు కల్లుడు. సో ఇఫ్ నాట్ సన్ ఆఫ్ సోయల్, సన్ ఇన్ లా ఆఫ్ సోయల్ అనుకుని వెళ్ళాను. ఓకే, సో అందుకని చూజ్ చేసుకున్నారు. సో అండ్ బట్ ఇట్స్ నాట్ ద వినింగ్ పార్టీ, నాట్ ద వినింగ్ సీట్. ఓకే, ఆ డిసిజన్ చేసినప్పుడు టీడీపీ ఇస్ ఎ నెగటివ్ పొజిషన్ అనుకున్నారు అప్పట్లో. 2013 వెన్ యూ జాయిన్డ్ ఇన్ టీడీపీ అప్పుడు వాతావరణం అలా ఉండింది, బట్ గ్రౌండ్ రియాలిటీ ఈజ్ అదర్వైజ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 months ప్రయర్ టు దాట్. ఓకే, రైట్. మేము డిసిజన్కి వచ్చినప్పుడు 6 months ముందు. యాక్చువల్ జాయినింగ్ ఇస్ డిఫరెంట్. అదే మైనస్లోకి ఉండింది అప్పుడు, మైనస్లో ఉండింది. ఎస్, ఐ వాంటెడ్ చూస్ ద రైట్ పార్టీ అండ్ ద రైట్ సీట్. రైట్ సీట్. ఓకే, దట్ వాజ్ మై ఇంటెన్షన్. అండ్ ఐ సెలెక్ట్ తెలుగుదేశం పార్టీ గుంటూరు, రైట్ పార్టీ, రైట్ చాయిస్. ఎస్, అదే అర్థమైంది. ప్రిన్సిపల్ మీద వెళ్ళారు. ఎస్. సో అతను లీడర్షిప్లోనే అయితేనే ఉపయోగం ఉంటుందనే ప్రిన్సిపల్ మీద. ఎస్. రామా చెప్పమ్మా, నీకు ఎవరు ఆఫర్ చేయలేదా టికెట్లు కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదా నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని? నేను ఈ మధ్య వచ్చాను కదండి, హాస్పిటల్లో కడుతున్నాం తిరుపతిలో. ఓ, హాస్పిటల్? అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవునా? ఎన్ని బెడ్లు? ఒక 500 beds. 500 beds, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యా, అంతా ఒకసారి కాకపోయినా 1 year లో ఒక 150 beds స్టార్ట్ చేస్తున్నాము. అది చాలా పెద్ద పని. అవును, అది చూసుకోవడానికి వచ్చాను. ఇంకా అది పూర్తయి ఒక తారుకు వచ్చే వరకు నాకు ఈ రకంగా ఆలోచన చేయడానికి టైం లేదు. ఓకే, సో ఇక హాస్పిటల్ నడుపుకోవడం సరిపోతుంది, తర్వాత అయినా అదే ఇది కదా. అంటే ఇప్పుడు మీకు స్టేట్, ఇప్పుడు స్టార్టప్ స్టేజ్లో ఉంది. అదే, స్టార్టప్ను స్టేట్ డివైడ్ అయిన తర్వాత అక్కడ పెద్ద హాస్పిటల్ లేదు అసలు. ఇప్పుడు ఇప్పటికీ ఏదైనా కావాలంటే హైదరాబాద్ పరిగెత్తి రావాల్సిందే కదా. అంటే ఏదైనా అక్కడైతే స్పెషలైజ్డ్ చెన్నై కూడా. మీకేంటంటే చెన్నై వెళ్తుంటారు మీ దగ్గర వాళ్ళు, నెల్లూరు అండ్ తిరుపతి చిత్తూరు వాళ్ళు చెన్నై వెళ్తారు. ఆ క్రౌడ్ మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చాము అంతే కదా. ఎస్. సో రాయలసీమ అవసరాలని తీర్చా, అది అదేనా ప్లాన్ మీది? అదే అండి, మంచి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, అవసరాలు చాలా ఉన్నాయి. కానీ యాక్చువల్గా మా హస్బెండ్కి బాగా ఇంట్రెస్ట్. ట్రామా మీద కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రామా సెంటర్ పెట్టి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కట్టాలని ఉంది. కానీ ట్రామా సెంటర్ ఒకటే పెట్టాలంటే అన్ని స్పెషాలిటీస్ కావాలా? అవును.
కాబట్టి నాన్నగారు కూడా ఏం సజెస్ట్ చేశారంటే ఇది ఇది రాష్ట్రంకి కూడా సేవ్ చేసినట్టుంటుంది. వస్తారు నేను వచ్చి 2 ఇయర్స్ అవుతా ఉంది. ఎంతవరకు వచ్చింది హాస్పిటల్? హాస్పిటల్ పాండి దారికి వస్తుంది. ఇంకా 2018 అంటే స్టార్ట్ చేస్తా, ఓపెనింగ్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఎండింగ్కి. అవునండి. సో నీ స్పెషలైజేషన్ ఏంటమ్మా? నా స్పెషలైజేషన్ న్యూరాలజీ, ఇంకా స్లీప్ మెడిసిన్ మీద సబ్ స్పెషలైజేషన్ చేశాను. ఓకే. నిద్ర పట్టకపోతే మీ దగ్గర రావచ్చు అన్నమాట? నిద్ర పట్టకపోయినా, నిద్ర ఎక్కువైనా, నిద్రలో అరిచినా, గురుకు పెట్టినా, అటు ఇటు ఎక్కువ కదిలేదైనా, కరెక్ట్ టైంలో నిద్ర రాకపోయినా, నిద్రలో నడిచినా, ఏ చేసినా నా దగ్గర రావచ్చు. ఓకే ఓకే. కానీ మరి స్లీపింగ్ పిల్స్ వేసుకోమని చెప్తున్నారు కదా ఈ మధ్య డాక్టర్లో, నిద్ర రాకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకోండి. ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది. కానీ ఫస్ట్ హిస్టరీ తీసుకుని నిద్ర అనేది ఎందుకు రావట్లేదు చూడాలా. ఓకే. ఆ కరెక్ట్ సొల్యూషన్స్ ఉండాలా. బిహేవియర్లో అంటే మన ఆలోచనలు అలవాట్లు మార్చుకున్న దాని వల్ల కూడా చాలా తేడాలు వస్తాయి. యాక్చువల్గా నేను ఇండియా వదిలేసి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ నిద్రపోకుండా ఉండడానికి ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉండేది కాదు. టయానికి భోజనం అయినాక 8:30 తినేసి పడుకునేవాడు. అందరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని మైండ్ రిలాక్స్ అయ్యి కూర్చొని అట్లా నిద్రపోయేవాళ్ళు. టీవీలు చూసుకుంటూ, టీవీలు చూస్తారు, ఫేస్బుక్ చూస్తారు, స్మార్ట్ ఫోన్ చూస్తారు. లైట్లు అన్ని ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. భోజనం 7 గంటలకి భోంచేస్తాం అంటే అప్పుడేనా చాలా మంది అంటున్నారు. మీరు చెప్పినట్టు స్మార్ట్ ఫోన్లో దిక్కుమాలిని గోరే తప్ప ఏమైనా ఉందా? ఫేస్బుక్, సోషల్ మీడియాలో అది ఇంకా మీరు మనిషిని ఎమోషనల్ చేసేస్తుంది కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి దూరంగా ఉండాలి. బట్ నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు మాకు అడగాలనిపిస్తుంది, మీరు అడుగుతా ఉంటే ఇప్పుడు చదివితే మంచిది అంటారు, కరెక్ట్. కానీ అదే కథ టీవీలో చూస్తే మంచిది కాదంటారు, ఎందుకు ఆ తేడా ఏంటి? అదే ఆ బ్రెయిన్ బట్టి. ఇప్పుడు మా క్లినిక్ తిరుపతిలో క్లినిక్ పెట్టాను. అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా అది చెప్తాను, మీ మైండ్కి ఏదైతే ప్రశాంతం వస్తుందో అది చేయమని. అన్ని బ్రెయిన్స్ ఒకలాగా కాదు కదా. ఒకళ్ళకి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. నేను కూర్చొని సుడోకు అని ఒకటి ఉంటుంది. అవును, సుడోకు. అది చేస్తుంటే మనసు అంతా అన్ని ఆలోచనలు పోయి ఆ నంబర్స్ మీదే ఉంటుంది. అవును. అది చేస్తే ఒకటి చేసేటప్పటికి ఇంకా అలా తూగొచ్చి తూగొచ్చి పక్కన పెట్టేస్తాను. ఓకే. కొంతమందికి చదివితే అట్లుంటుంది. ఓకే. కొంతమందికి టీవీ చూస్తే అట్లా అనిపిస్తుంది. కొంతమందికి కొన్ని షోస్ చూస్తే అనిపిస్తుంది, కానీ వేరే షోస్ ఉంటే అనిపించదు. ఒక్కొక్కరి మైండ్ బట్టి వాళ్ళు చేసుకోవాలి. అది నిజమే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పుస్తకం చదివితే నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి పుస్తకం చదివితే వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయే కొద్దిగా లేచి యాక్టివ్ అయిపోతాడు. అది ఏదో ఆవిడ చెప్పిందని నిజం. కొంతమంది ఏదో ఒక పాట పాడుకుంటునో లేకపోతే పాట వింటునో నిద్రపోతుంటారు. అంతే, మన మన బ్రెయిన్ బట్టి ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు నిద్ర రాని వాళ్ళ సంఖ్య ఎక్కువైంది కనుక మీ బోర్డు డాక్టర్ల అవసరం కూడా చాలా పెరుగుతుంది ఈ దేశంలో. కానీ మా అక్క చెప్పే సొల్యూషన్స్ అన్నీ మా జాజవ్ చెప్తా ఉండేది చిన్నప్పుడంతా. అంతే కదా, సేమ్ సొల్యూషన్స్. అవును, పాత రోజుల్లో మరి వాళ్ళే కదా మా డాక్టర్ల దగ్గరికి ఇప్పుడు రేర్గా వెళ్ళాల్సి వెళ్ళేవాళ్ళు. అంతా అమ్మమ్మలో తాతమ్మ ఇల్లే కదా, ఎవరు ఎవరు చేయటమేగా. సో మీకైతే ప్రస్తుతానికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు? అంటే ప్రస్తుతం అయితే నాకు దాని గురించి ఆలోచించడానికి టైం కూడా లేదు. ఇప్పుడు మరి తమ్ముడు కోసం ఎందుకు గుంటూరులో పోయావో తిరుగుతున్నారు మీరు? జయదేవ్ చిన్నప్పటి నుంచి అంటే నాకైతే మా తాతయ్య గారు బాగా గుర్తున్నారు. చిన్నప్పుడే తెల్లవారుజామున నన్ను ఎందుకు లేపేవారంటే, ఒక 8-9 అయిందంటే మనుషులందరూ వచ్చేవాళ్ళు. కాసేపు వాళ్ళు వస్తుంటే కూడా తాతయ్య దగ్గరే కూర్చునేదాన్ని నేను. కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు సమస్యలు ఉంట, ఒక్కొక్క దానికి పరిష్కారం చేస్తా. తర్వాత మెడికల్ కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా ప్రతి సమ్మర్ ఊర్లో ఉండేదాన్ని. అక్కడ కూడా అవే చూసేదాన్ని. తాతయ్య గారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని అందరి సమస్యలు చేయడం. అమెరికాకు నేను 4వ క్లాసు, జయదేవ్ 2వ క్లాస్ అప్పుడు వచ్చారు. అప్పుడు కూడా ఇంకా
ఇండియాకి వెళ్తే ఏ మార్క్ తీసుకురావచ్చు అని ఫార్మర్స్ అని చూడటం, గ్రాసరీ షాప్స్కి వెళ్ళి నోట్స్ తీసుకోవడం, స్కూల్స్కి వచ్చి నోట్స్ తీసుకోవడం. ఆ తాతయ్య గారు ఆ సిన్సియరిటీ చూశాను మనిషి జనాలకి హెల్ప్ చేయడం. ఆ టైంలోనే తాతయ్య గారు చూసి జయదేవ్కి రాజకీయం అంటే అర్థం కాదు, తాతయ్య గారు లాగా లీడర్ అవ్వాలని ఉండేది నాకు. అప్పుడు పెండ్లైంది, మెడిసిన్ చదివాను, ఈ లైఫ్లో పడిపోయాను. కానీ జయదేవ్ రాజకీయంలో వస్తానని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు లైఫ్ బాగుంది బాబు, నువ్వు వస్తే ఈ రకంగా మారుతుంది, ప్రైవసీ ఉండదు, ఇదంతా నువ్వు చేయగలుగుతావని 2-3 గంటలు మాట్లాడాను. నేను చేస్తానని చెప్పారు. జయదేవ్ సుఖమైన లైఫ్ పక్కన పెట్టి వచ్చి తాతయ్య గారి దారిలో నడుస్తున్నారు. కాబట్టి నేను చేసినా చేయకపోయినా ఇది బాబస్ ఎందుకు వస్తున్నారో అందరితో చెప్పాలనిపించింది. తర్వాత అది మా తమ్ముడిని సపోర్ట్ చేస్తే మా తాతయ్య గారు లెగసీని ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని నాకు అనిపించింది. ఓకే, అందుకని తిరుగుతున్నారు అన్నమాట అక్కడ. అండ్ ఇంకొకటి నేను కొంచెం దానిపైన నేను కూడా కొంచెం చెప్తాను. ఇప్పుడు గుంటూరు కొత్త చోటు అయిపోయింది మాకు. మామగారు ఊరైనా ఆయన అక్కడ లేరు, మీరు అక్కడ లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు నాకు. కరెక్ట్. ఇప్పుడు మిగతా లోకల్ పాలిటిషియన్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా వైఫ్ ఆర్ చిల్డ్రన్ ఎవరో ఒకరు ఉంటారు, బ్రదర్ ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటారు. అబ్సెన్స్ లేకుండా చూసుకుంటారు, గ్యాప్ లేకుండా చూసుకుంటారు, గ్యాప్ లేకుండా చూసుకుంటా ఉంటారు. అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్. సో ఇది చేయాలంటే ముందే నేను అమ్మ దగ్గర నుంచి, అక్క దగ్గర నుంచి, మా మిస్సెస్ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకున్నాను. మీరు ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు వెళ్తా ఉండాలని. ఓకే, ఉండాలని టచ్లో ఉండాలి, వెళ్ళొస్తా ఉంటే బాగుంటుందని. సో ఆ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని. సో ముగ్గురు మీ తరఫున ముగ్గురు పనిచేస్తున్నారు. ఎస్, అంతే కదా, ఆల్ లేడీస్. లేడీస్ మరి అంగన్వాడీ కేంద్రాలు ఎందుకమ్మా బాగా వాటిని డెవలప్ చేసే ప్రాసెస్ పెట్టుకున్నా? అంటే కొండస్కలో ఊరు అడాప్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అంగన్వాడీ అక్కడ డెవలప్ చేశాను. అది అప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కొంచెం ఇంప్రూవ్ చేయాలని టీచర్తో పనిచేసి చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చి మెచ్చుకొని అంటే బాగా ఇంప్రెస్ అయ్యి అంగన్వాడీస్కి అప్పటికప్పుడు 30 బిల్డింగ్స్ కట్టడానికి ఇచ్చారు. ఇంకా గుంటూరుకు వచ్చి ఇక్కడ జయదేవ్ ఇన్వాల్వ్ అవ్వమన్నారు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడతా, అక్కడ కలెక్టర్ గారితో కూడా అంగన్వాడీస్ డెవలప్ చేస్తే బాగుండు అన్నారు. ఒక రకంగా చూస్తే ఇండియాస్ ద యంగెస్ట్ నేషన్ ప్రపంచంలో. మనకుండే రీసోర్సెస్ అన్నట్లే వాల్యుబుల్ రీసోర్స్ మన మన పిల్లలు, హ్యూమన్ రీసోర్సెస్ అండ్ మన పిల్లలు. వాళ్ళు మొట్టమొదటిసారి ప్రపంచం అనేది చూసేది ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అంగన్వాడీలో అడుగు పెట్టినప్పుడు. కాబట్టి అక్కడ మాంటెసరీ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తర్వాత తారుపుర్ వాళ్ళస్ మాంటెసరీతో కలిసి మాంటెసరీ ఎడ్యుకేషన్ కానీ తీసుకురాగలిగితే ఇక్కడ ఆ పిల్లల్ని బాగా డెవలప్ చేసే అవకాశం ఉన్నట్టు అనిపించింది. అది మాంటెసరీ ఎడ్యుకేషను ముఖ్యంగా పిల్లల్ని లైఫ్లో సక్సెస్ఫుల్ చేయాలంటే ఎట్లా చేయాలనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టు, వాళ్ళ చదువు కూడా లాంగ్వేజ్ కానీ మ్యాథ్ కానీ వాళ్ళకై వాళ్ళే నేర్చుకునేటట్టు ఎంఫసైజ్ చేస్తుంది. అది మంచి ప్రాజెక్ట్ అనిపించి ముందరికెళ్ళాను. సో గుంటూరులో ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా? అంగన్వాడీ టీచర్స్ అందరూ గుర్తుపడతారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అక్కడ ఇంజనీర్స్ గుర్తుపడతారు. అప్పుడు తిరిగాను, ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది వస్తారు. ఈ పని చేసి చూసినాక నేను అనుకోవడం ఉపయోగపడుతుందని, ఉపయోగపడితే జనాలు చూస్తారని. అదే అదే, కానీ కొంచెం మీడియా కవరేజ్ వస్తూ ఉంది, క్యాడర్ తో బాగా ఫెమిలారిటీ వచ్చేస్తుంది. ఓకే, ద ఎంటైర్ పార్టీ క్యాడర్ పబ్లిక్ లో ఆమె ఎక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ రికగ్నైజ్ చేస్తాం. కానీ యాజ్ ఎ పొలిటీషియన్గా జయదేవ్ ఈజ్ క్లీన్, అంటే ఈ మిగతా ఏమి అవలక్షణాలు లేవు. కానీ గుంటూరు అక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే పార్టీ క్యాడర్ కానీ జనానికి కానీ జయదేవ్ అందుబాటులో ఉండడం అనే ఒక అసంతృప్తి ఉంది. అది వచ్చిందా మీ దృష్టికి? అసలు తప్పకుండా వచ్చిందండి, ఐ డోంట్ డినై. ఇంప్రెషన్
కొంచెం అట్లాగుందని నాకు ఐ అక్సెప్ట్. మరి ఎట్లా దాన్ని ఇప్పుడు హౌ టు ఓవర్కమ్ అంటే రెండు విధాలుగా చూడాలి. ఇప్పుడు నేను మా ఫెలో ఎంపీస్ అందరితో మాట్లాడి చూస్తే ఒక్కరు పబ్లిక్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రెజెన్స్ అని చెప్పేవారు ఒకరు లేరు. అది నాలాగా నిజమైన కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా అంతే ఉంది. 80% ఆఫ్ ద టైం అక్కడే ఉండే వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది. దట్స్ నాట్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్, బట్ దట్స్ ద రియాలిటీ. పబ్లిక్ అండ్ క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిందంటే 24 గంటలు అక్కడే ఉండి వాళ్ళు ఉంటే ఉంటే కూడా సాటిస్ఫై కారు, మా దగ్గర రాలేదు, మాతో మాట్లాడలేదు, మా ఊరికి రాలేదు, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో యూ కెనాట్ ఓవర్కమ్ కంప్లీట్లీ. అట్లా చెప్పి నేను వదిలేయటం లేదు. అదే, బట్ దట్ ఈస్ ద రియాలిటీ. మరి విసుగు రావట్లా ఎందుకులే ఎదగాలని చెప్పి బట్ ఐ హావ్ టు లుక్ ఎట్ మై ఓన్. ఇప్పుడు నేను మీరే చెప్పారు యు ఆనెస్ట్ పాలిటిషియన్ అని. అంటే ఆనెస్ట్ పాలిటిషియన్ ఉండాలంటే ఎట్టుండాలా? ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటేనే. అది అబ్సల్యూట్లీ మీ నాయకుడు కూడా మొదటి నుంచి అదే చెబుతుంటాడు. సో దట్ మీన్స్ దట్ ఇఫ్ ఐ లీవ్ మై బిజినెస్ కంప్లీట్లీ అండ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ 100% ఇన్ పాలిటిక్స్, ఐ కెనాట్ బి లైక్ దట్. మళ్ళీ ఎవడో డబ్బులు అడగాల, ఎలాగన్నా అవ్వాలా, లేకపోతే ఏదైనా ఇంకొకటి ఏదైనా చేయాలి, ఏదో పిచ్చి పని చేయాలా. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సర్వ్ ద పబ్లిక్ ఇన్ అన్ ఆనెస్ట్ వే, ఐ హ్యావ్ టు ఫర్ దట్ పర్పస్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ మై ఓన్ పర్సన్. నేను ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే కాకుండా సరే పాలిటిక్స్ కూడా సరిగ్గా చేయాలనుకున్నా కూడా ఇది అవసరం నాకు. కరెక్టే, కానీ ఇప్పుడు మొత్తం సమాజంలో వచ్చిన మార్పులతోటి లెట్ మీ ఫినిష్. ఓకే చెప్పండి. సో 1/3 ఆఫ్ ద టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ మై బిజినెస్. ఓకే, 1/3 ఆఫ్ ద టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఇన్ ఢిల్లీ, 1/3 ఆఫ్ ద టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఇన్ గుంటూరు. సో దట్ రేషియో మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. బికాజ్ ఢిల్లీలో సెషన్స్ ఆర్ 4 మంత్స్ ఇన్ ఇయర్. అవును, ఆ 4 మంత్స్ ఇంతకుముందు మా తాతగారు ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే ఇట్ యూస్ టు టేక్ 1.5 డేస్. అవును, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. అవునవును, ఒకసారి అక్కడికి వెళ్తే ఆ సెషన్ అయిపోయే వరకు అక్కడే ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు ప్రతి వీకెండ్ ఇక్కడికి రావాలా, కాన్స్టిట్యున్సీకి రావాలనుకుంటారు. మధ్యలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటే పార్లమెంట్ వదిలేసి ఇక్కడ రావాలనుకుంటారు. అవును, ఇఫ్ యూఆర్ నాట్ యాక్టివ్ ఇన్ పార్లమెంట్ అవన్నీ చేయొచ్చు. But I'm active in parliament. 100 times I've spoken in parliament. అవును, రికార్డ్ కదా. మోర్ దెన్ ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్, నోబడీ హస్ స్పోకెన్. అదే అంటున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ రికార్డు. ఒకసారి మాట్లాడాలంటే మీకు తెలుసు అండి, యువర్ జర్నలిస్ట్, హౌ మచ్ యూ హ్యావ్ టు రీసెర్చ్, ప్రిపేర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్, గ్లోబల్ ఎగ్జాంపుల్స్, లోకల్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ తీసుకొని రావాలంటే రీసెర్చ్ చేయాలా. కరెక్ట్. ఇప్పుడు రీసెర్చ్ చేయాలంటే అది వీ డోంట్ హ్యావ్ అవర్ ఓన్ స్టాఫ్ ఇస్ ఆల్సో లిమిటెడ్ స్టాఫ్. మనం కూడా పర్సనల్ ఇన్వాల్వ్ చేస్తేనే అది క్వాలిటీ వస్తుంది. సో ఇవన్నీ చేయాలనుకుంటే అది టైం పడుతుంది. మళ్ళీ కమిటీస్లో చాలా ఎక్కువ కమిటీస్లో పెట్టాను నేను. ఓకే, డిఫెన్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఫర్ డిఫెన్స్, కన్సల్టేటివ్ కమిటీ ఫర్ పవర్ అండ్ ఎనర్జీ, అండ్ సెవరల్ ఇప్పుడు బ్యాంక్రప్సీ కోడ్ పైన ఒక కమిటీ ఉంటే దాంట్లో పెట్టారు. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, ఇంకా పాస్ అవ్వలేదు, ఆ కమిటీలో ఉన్నాను. డెట్ రికవరీ బిల్లో దాంట్లో పెట్టారు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్. అవును, ఇఫ్ ఐ హావ్ టు ఈ కమిటీ మీటింగ్ ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో పెడుతుంటారు. ఎస్, అండ్ అది సిన్సియర్గా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో కూడా కొంచెం హోంవర్క్ చేయాలా. ఓన్లీ మీటింగ్స్కి వెళ్ళేదే కాదు, హోంవర్క్ చేసి మీటింగ్కి వెళ్తే యూ కెన్ యాడ్ వాల్యూ ఇన్ ద మీటింగ్. యాడ్ చేయొచ్చు, మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఎస్. సో ఇవన్నీ చేయాలంటే అది టైం కమిట్మెంట్. మళ్ళీ మా కంపెనీ బిజినెస్ కొంచెం ఉంటే అది చూసుకోవాలా. మధ్య మధ్యలో మా ఫ్యామిలీని కూడా ఒక రోజు చూసుకోవాలా. అవును, అండ్ ఇన్ అండ్ 1/3 ఆఫ్ ద టైమ్ ఐ స్పెండింగ్ ఇన్ గుంటూరు, అది కూడా సరిపోదని చెప్తే ఇట్స్ ఛాలెంజింగ్. ఏం చేయాలంటే నో ఆన్సర్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, ఇఫ్ యూ లుక్ ఎట్ రిజల్ట్స్, నోబడీ కెన్ క్వశ్చన్ మీ. ఐ థింక్ how much development we brought to Guntur.
అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ 900 crore ప్రాజెక్ట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. నేను రెగ్యులర్గా ప్రతి నెల రివ్యూ చేసి ఫాలోఅప్ చేసి అది ఇంప్లిమెంట్ చేయిస్తున్నాను. ఓకే, డెఫినెట్లీ బిఫోర్ నెక్స్ట్ ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బీ దేర్. అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గుంటూర్ దట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఫర్ ద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కదా. ఎస్, అసలు అది ఇప్పుడు దాకా అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం షేమ్ఫుల్. అవును, గుంటూరు లాంటి సిటీకి. అండ్ తెచ్చిన తర్వాత కూడా దానికి ఎన్ని హర్డల్స్ అవును చేపించేదానికి, వదిలేస్తే అది అయిపోయే అయిపోయే పని కాదు. అవును, యూ హ్యావ్ టు ఫాలో అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. వెంట పడాలిక. ఎస్, సో మెనీ ఆబ్స్టికల్స్ ఆర్ దేర్. అవన్నీ దాటి చేయాలంటే మన పార్టిసిపేషన్ ఉంటేనే అది జరుగుతుంది. అట్లాగే కాంప్రిహెన్సివ్ వాటర్ స్కీమ్, దట్స్ ఆల్సో అండర్ ప్రోగ్రెస్. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, దట్స్ అండర్ ప్రోగ్రెస్. అండ్ ఇప్పుడు బిఫోర్ యూ యాస్ నేనే అడుగుతాను, మిమ్మల్ని సమాధానం చెప్తాను. ఇంటింటికి ఉద్యోగం అని నేను ఎలక్షన్ అప్పుడు స్లోగన్ వాడాను, అది పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉండింది. సో అది మీనింగ్ ఏంటి అని ఒకసారి మీ ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ ద యుఎస్ ఇన్ డ్యూరింగ్ ది గ్రేట్ డిప్రెషన్ 1930s 1940s, హెర్బర్ట్ హూవర్ వాజ్ రన్నింగ్ ఫర్ ప్రెసిడెంట్. అండ్ ఆయన స్లోగన్ ఏంటంటే అ చికెన్ ఇన్ ఎవ్రీ పాట్, అంటే ప్రతి ఇంట్లో చికెన్ ఉంటుంది మీకు తినేదానికి అని. అంటే ప్రాస్పెరిటీ గురించి అర్థమైంది, అంటే యూ కెన్ మీరు కూడా చికెన్ తినగలరు అని. దెన్ వెన్ ఐజెన్హవర్ ఇస్ రన్నింగ్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ, అ కార్ ఇన్ ఎవ్రీ గరాజ్ రైట్, దెన్ ఆఫ్టర్ దాట్ అ టీవీ ఇన్ ఎవ్రీ హోమ్. అట్లా అవును, నాట్ దట్ అవన్నీ ఇచ్చేస్తారని కాదు, అదే తమిళనాడులో టీవీ కూడా ఇచ్చేస్తారు, స్టేజ్కి రావాలని ఆ స్టేజ్కి తీసుకొస్తామని. తమిళనాడులో టీవీలు అసలు యాక్చువల్గా ఇచ్చేశారు, తమిళనాడులో ఇచ్చేసారు, డిఫరెంట్ థింగ్. బట్ దిస్ ఇస్ నాట్ దట్ టైప్ ఆఫ్, దిస్ ఇస్ టు సే ఆ ప్రాస్పెరిటీ తీసుకొస్తామని చెప్పుకునే దానికి ఓకే, ఇంటింటికి ఉద్యోగం అని ఒక విజన్ అండ్ డ్రీమ్ దట్ వి వాంట్ దట్ వి గోయింగ్ టు. సో అందరికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కల్పించటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, నేను ఇస్తానని కాదు, అదే అర్థమైంది, ఉద్యోగం మీరు కాదు అది అనుకుని అది అనుకుంటే ఎట్ట. ఇప్పుడు టాటాస్ బిర్లాస్ అంబానీస్ అయినా కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు అది. సో అమర రాజా కూడా ఇవ్వలేరు. అవును, బట్ వీ గోయింగ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్, క్రియేట్ ద ప్రాస్పెరిటీ సో దట్ ఆ జాబ్స్ తీసుకొస్తామని చెప్పేదానికి అది ఆ స్లోగన్. అది ఒక క్లారిఫికేషన్. ఓకే, రెండోది ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎంపీగా ఎలెక్ట్ అయినాక వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఐ ఫాట్ ఇస్ టు బ్రింగ్ క్యాపిటల్, రాజధాని మన ఏరియా తీసుకొని రావాలని ముందు ఫస్ట్ అటెంప్ట్ ఐ మేడ్ ఇస్ దాట్ అటెంప్ట్. అది సక్సెస్ అయింది ఒక విధంగా, నేను కూడా కొంచెం క్రెడిట్ తీసుకోవచ్చు దానికి. ఓకే, చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ టైం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఢిల్లీలో బిఫోర్ ఓత్ టేకింగ్ కూడా మాట్లాడేటప్పుడు, అందరూ ఎంపీస్ మాట్లాడేటప్పుడు నా ఛాన్స్ వచ్చినప్పటికీ ఇమీడియట్లీ ఐ సెడ్ సార్ ఇప్పుడు గుంటూరు విజయవాడ అమరావతి తీసుకుంటే ఇట్స్ ఈక్విలాటరల్ ట్రయాంగల్. ఓకే, కృష్ణా రివర్ రన్స్ త్రూ ద మిడిల్ ఆఫ్ దట్ ట్రయాంగల్. ఆ మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకొని కృష్ణా రివర్ పైన అక్కడ క్యాపిటల్ పెట్టండి, అది అమరావతి అని పేరు పెట్టండి అని చెప్పేది నేనే ఫస్ట్ టైం. ఓకే, అండ్ హీస్ నేను ఒకటే కాదు, దర్ సో మెనీ అదర్ పీపుల్ అండ్ సో మెనీ అదర్ డిస్కషన్స్. ఫైనలీ థ్యాంక్ఫుల్లీ అండ్ లక్లీ దట్ డిసిజన్ హస్ కమ్ టు ఫైనలైజ్డ్. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ తీసుకొని రావాలా, ఉద్యోగాలు రావాలంటే దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. ఆటోమేటిక్ క్యాపిటల్ డెవలప్ అయితే అది ఉద్యోగాలు అయ్యే వస్తాయి. ఎస్, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇప్పుడు క్యాపిటల్ అయినాక ల్యాండ్ రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి, వెంట్ టు మోర్ దెన్ 1 crore పర్ ఏకర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అక్కడ తీసుకొని రావాలంటే వయబిలిటీ లేదండి. అవును, లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్లెస్ గవర్నమెంట్ గివ్స్ సమ్ ఇన్సెంటివ్స్ ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఇస్తే తప్ప. అవును, పెట్టలేము. కరెక్ట్. సో కొంచెం మా బిజినెసెస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆ కన్స్ట్రెయింట్ వచ్చింది. ఓకే, మా బిజినెస్ ఒకటి తీసుకొని పెట్టాలనుకుంటే, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దాట్. మీరు ల్యాండ్ తీసుకుంటారేమో రియాక్షన్ వస్తుంది, క్రిటిసిజం వస్తుంది. Yes, yes. Being MP. Yes. So now I'm planning, one of the things I promised is I'm going to bring in skill development center. Okay. సో ఒక మేమే కట్టిస్తాము, ల్యాండ్ గవర్నమెంట్ కొంచెం ఇస్తే, నాట్ ఫర్ ప్రాఫిట్, ఇట్స్ ప్యూర్లీ సిఎస్ఆర్ యాక్టివిటీ, నో ప్రాఫిట్ నో లాస్. ఇప్పుడు మేము చిత్తూరులో 30 crore పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టాము,
ప్రతి సంవత్సరం 5 to 6 crores ఖర్చు పెడతా ఉంటాం దానిపైన రికరింగ్ ఎక్స్పెండిచర్. ఆ స్కేల్లోనే ఒకటి సిఆర్డి ఏరియాలో పెట్టి ఆల్ ది ది ల్యాండ్లెస్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబర్ పైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని స్కిల్స్ చేయాలనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ స్కిల్స్, హాస్పిటాలిటీ అండ్ రీటైల్ స్కిల్స్, బికాస్ ఇవే ఇమీడియట్గా డిమాండ్ వచ్చేవి ఇవి ఉంటాయి. దాంతోపాటు నర్సింగ్ అండ్ టీచర్ ట్రైనింగ్ స్కిల్స్ కూడా తీసుకొని రావాలనుకుంటున్నాము. సో దాంతో కొంచెం ఉద్యోగ స్కిల్ అదే అర్థమైంది నాకు, ఎస్, మేకింగ్ పీపుల్ ఎంప్లాయబుల్, ఎంప్లాయబుల్ అంటే వాళ్ళకి అవకాశాలు కల్పించడం. ఆ ఉద్యోగాలు ముందు వస్తాయి మన అమరావతిలో. ఫోకసింగ్ ఆన్ దోస్ స్కిల్స్ కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. ఇందాక ఫస్ట్లో అన్నారే థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అని, మీరు చదువుకున్న దానికి దీనికి. ఇప్పుడు మన మన దగ్గర ఉన్న ఎలక్టోరేట్లు ఏంటంటే మనం ఏమి చేసామో అంటే యాజ్ ఎ హోల్ కాన్స్టిట్యూన్సీ కన్నా కూడా నాకేం చేసామంటున్నారు ఓటర్స్ కూడా. సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అదే చెప్తున్నా. దానికి నేనేమంటానంటే ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ఎవరీ వన్ అంటున్నాడు. అట్లా అందరికీ అందరూ వాడుకుంటున్నారు కదా. నాకు ఇప్పుడు ఇఫ్ యు టేక్ హౌసింగ్, హౌసింగ్ మాక్సిమం నంబర్ వీ గాట్ ఇన్ టు. ఇప్పుడు మీకు ఎట్లా ఏదంటే పెన్షన్ ఇచ్చారనుకోండి, నాకు ఇల్లు నాకు, అవి వ్యక్తిగత ప్రయోజనాలు అంటామే, వాటికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది ఇప్పుడు. కానీ అట్లాంటివి మీకు ఎంపీ కింద ఏం లేవు కదండి. లేవు, నేనేమంటాంలా, నేను అనేది ఏంటంటే మీకు దగ్గర ఉందా లేదా అని వాడికి అనవసరం కదా. ఎంపీ డెఫినేషన్ ఏంటి, ఎంపీ ఏం చేయగలడు ఏం చేయలేడు. మొన్న దాకా దివాకర్ రెడ్డి వచ్చి రోజు మాకు మేము వేస్ట్ పిలవసమని చెప్పే వరకు కూడా ఎవరికి అట్లా అనుకోవాలా, ఎంపీ అంటే పెద్ద పదవి అనుకుంటూ ఉండేవాళ్ళు కదా. కానీ జనం గురించి నేను చెప్పేది, జనానికి అలా అలవాటు చేశారు. ఇప్పుడు పాత రోజుల్లో మీరు తాతగారు ఉన్నప్పుడు జనం కూడా ఏంటంటే మా ఊరికి రోడ్డు ఇవ్వనో లేకపోతే బావి దవ్వమనో ఇలాంటివి అడిగేవాళ్ళు. కానీ మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వు, లేకపోతే మా అబ్బాయి ఉద్యోగిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అని అడిగేవాళ్ళు కాదు. ఎంత కదమ్మా కరెక్ట్. బట్ ఇప్పుడు అది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఏంటి చెప్పండి, జయదేవ్ గారు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీ క్యాడర్ కానీ వీళ్ళు ఏం అడుగుతుంటారు ఎక్కువ? ఇయే కదా నేను చెప్పిన. ఇప్పుడు మెయిన్ థింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎంపీ రోల్ ఇస్ వెరీ లిటిల్. అయినా మాకు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కొంచెం డెవలప్మెంట్లో కూడా కొంత ఉంది. అవును, ఆ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ ఫండ్స్ లేకపోతే అది కూడా లేదు. అవును, ఇప్పుడు ఆ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ మాకేదో పెద్ద రోల్ ఉందని అనుకుంటున్నారు. కానీ అది ఎంత అని సంవత్సరానికి 5 crore rupees అంటే లాస్ట్ 15 years ఇట్స్ 5 crores. అవును, ఇన్ఫ్లేషన్ చూస్తే కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ డిమినిషింగ్ ఇయర్ బై ఇయర్. అంతే కరెక్ట్. అది సో అది లేకపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత 5 for 7 assembly segments 5 crores per annum is nothing. కరెక్ట్. We cannot even spend 1 crore to each constituency. We cannot spend 1 lakh in each village also. Or if you take 25 crores over a 5-year period, it doesn't even come to 1 lakh per village. Correct. So చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉండాలి ఆ డబ్బులు. ఓకే, బట్ ఇట్స్ ఇది బియాండ్ దాట్. ఇప్పుడు రోడ్స్కి వస్తారు, లైట్స్కి వస్తారు, డ్రైనేజ్కి వస్తారు, అది కమ్యూనిటీ బెనిఫిట్, డ్రింకింగ్ వాటర్కి వస్తారు. సో దీస్ ద అక్కడక్కడ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ కోఆర్డినేటింగ్ ద మ్యాక్సిమం ఫండ్స్ ఇస్ ఇన్ ద స్టేట్ లెవెల్. అంతే, అండ్ కోఆర్డినేటింగ్ విత్ స్టేట్. ఇప్పుడు మేము రికమెండ్ చేయొచ్చు కానీ పవర్స్ ఏం లేవు మా. అవును, మిగిలిన సో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అసంతృప్తి ఉంటే రేపు పొద్దున కమింగ్ ఎలక్షన్స్లో మరి మీకు ప్రాబ్లం కదా, పబ్లిక్లో కొంత అసంతృప్తి ఉంది కదా మీరు అవైలబిలిటీ మీద. అంటే ఇప్పుడు పైగా మీకు నా ఇప్పుడు ప్రతి మనిషి పైన ఏదో ఒకటి అసంతృప్తి ఉంటుందండి. అఫ్కోర్స్, ఇది నాకు ఇది ఒకటే ఉంటే పర్వాలేదు అనిపిస్తుంది. ఓవర్కమ్ అవుతారా? మీతో లేకపోతే నాకు పర్వాలేదు. ఓకే, ఎందుకంటే మీకు మీ మీద అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను, కానీ అదే దాన్ని ఇంప్రూవ్ ఒకటే ఉంది ఇంకేమీ లేదనిపిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే, సో అట్లీస్ట్ అంతరాత్మక క్లీన్గా ఉన్నట్టుంటుంది. కానీ మీ మీద ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో విజ్ఞాన్ రత్తయ్య గారు అబ్బాయి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. సో ఒక 2 బిజినెస్ మ్యాగ్నెట్స్ పోటీ పడుతున్నట్టు అవుతున్నప్పుడు గుంటూరు
విజ్ఞాన్ రత్తయ్య గారు కొంచెం పరిచయం ఉంది నాకు, వాళ్ళ అబ్బాయి గారు కొంచెం పరిచయం ఉంది నాకు, బట్ వీఆర్ నాట్ ఇన్ ద సేమ్ జనరేషన్. ఐ థింక్ హీస్ అంటే అతను ఆఫ్ కోర్స్ హీస్ యంగర్, యంగ్ ఫెలో, 15 ఆర్ 20 ఇయర్స్ యంగర్ దెన్ మీ, బట్ నేను అనేది అతను కదా బ్యాక్గ్రౌండ్. ఎస్ బ్యాక్గ్రౌండ్ అతనికి, అది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, విజ్ఞాన్ గ్రూప్ మీద ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, సో ఎక్స్పెక్టేషన్స్ ఎంత హోరీ హోరీగా ఉంటుంది ఆమె కలెక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్. వెన్ ఐ ఎంటర్డ్ పాలిటిక్స్ ఇట్స్ ఆఫ్టర్ 20 సంవత్సరాలు బిజినెస్ కెరీర్ తర్వాత ఎంటర్ అయ్యాను. అవును అవును. ఐఎమ్ నాట్ ఎన్ జస్ట్ ఏస్ జూనియర్ మేనేజర్. ఐ వాజ్ బెస్ట్ సిఇఓ ఇన్ ద కంట్రీ. అమర్ రాజా గ్రూప్ని బ్యాటరీస్ 200 crores నుంచి 6,000 crores తీసుకెళ్ళిన తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చాను, కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద కాంపిటీషన్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. సో ఇప్పుడు మీరు మీ బ్రదర్ ఇలా ఉన్నాడు మహేష్ బాబు కీలకం అవుతుంటాడు అప్పుడప్పుడు, అలా ఒక మాట వదిలితే అది ఇట్లా తులసిదళం లాగా ఉపయోగపడుతుంది అంటుంటారు. నిజంగా మీరును మహేష్ ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటారా పాలిటిక్స్ గురించి? ఎస్ చేసుకుంటారా. నేను అమెరికాకి వచ్చినప్పుడు మహేష్ 16 ఇయర్స్. నాకు పద్మతో పెళ్ళైన పెళ్ళైన తర్వాత ఇండియాకి వచ్చేసాను. హీ 16 ఇయర్స్ ఓల్డ్. అప్పటి నుంచి మాకు నాకు మహేష్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సంబంధాలు ఉన్నాయి. వీఆర్ క్లోజ్, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ యాజ్ ఇండివిజువల్స్. అండ్ ఒక బికాజ్ ఏజ్ డిఫరెన్స్ ఆల్సో చాలా ఉంది కాబట్టి నేను మహేష్ అంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉండి అండ్ మంచి చెడ్డ చెప్తా ఉండేది, గైడ్ చేస్తుంటారు. అండ్ పాలిటిక్స్లో ఏమేమి జరుగుతూ ఉంది అని కొంచెం చెప్పేది కూడా నేను ఒకరే అనుకుంటా. ఓకే, ఇంకెవరు చెప్పరు, ఇంకెవరు చెప్పరు. సో హీ హ్యాస్ రిజల్ట్ ఉంటాడు బయట. ఎస్ బట్ ఐ థింక్ ఇప్పుడు ఫస్ట్ కంటే ఇప్పటికి కొంచెం బెటర్ నాలెడ్జ్ వస్తూ ఉంది. ఇవి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కొంచెం పెరుగుతాం. రాజకీయాలకు రావాలని అది అస్సలు లేదు, లేదుగా అస్సలు లేదు. హీస్ కంప్లీట్లీ ఏ పొలిటికల్, హీ డజంట్ సపోర్ట్ ఎనీ పార్టీ. బట్ ఇష్యూస్ తెలుసుకోవాలా, ఏమేమి జరుగుతా ఉందో సొసైటీ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ క్రిటికల్ గా ఉంది, మహేష్ అవసరం ఉందంటే వస్తాడా? నేను ఫోర్స్ చేయనండి, చేయరా? నేనే ఫోర్స్ చేయను. సో ప్రిన్సిపల్ మ్యాన్ కమ్ వాట్ మీద ఫేస్ చేస్తారు కానీ. ఈవెన్ లాస్ట్ టైం ఒక విధంగా చూస్తే ఆయన రాకుండా నేను గెలిచిందే మంచిది అనిపిస్తుంది. దెన్ ఐ కెన్ షో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. అదర్వైజ్ మామయ్య వచ్చినా, మా యూనో మహేష్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ వల్ల గెలిచాడంటారు కదా. అంతే కరెక్ట్, కేరాఫ్ అయిపోతారు. అది మంచి పని చేశారు అది. ఓకే, సో వెన్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు ఫోర్స్ హిమ్. మీ పిల్లలమ్మా, మీ పిల్లలకి ఏమైనా ఉందా రాజకీయ ఇంట్రెస్ట్? పోనీ హర్షకి చిన్నప్పుడు ఉండేది, అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా, అమ్మతో కొంచెం తిరుగుతా. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా బిజినెస్ తో బిజీగా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు దాని గురించి, రాజకీయాల గురించి. సో మీ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రాజకీయాల మీద లేదు, ప్రస్తుతానికి అట్లాగా అదే ప్రస్తుతానికే తెలియదు, మీరంతే కదా. ఆఫ్టర్ సమ్ ఏజ్ వచ్చిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది మీకు. సో ఈ మీ చాలా పొలిటికల్గా చాలా షార్ట్ కెరీరు, కానీ ఈ షార్ట్ కెరీర్లోనే మీకు బాగా పించింగ్గా బాధ అనిపించినాయి ఏమైనా ఉన్నాయా? అంటే అనవసరంగా నేను పాలిటిక్స్లోకి వచ్చానా అని, ఒక అంటే ఒక రకంగా హ్యూమిలియేషన్ లాగా ఫీల్ అవుతామే. అంటే ఐ థింక్ నాకు ఈ లోకల్ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఐఎమ్ దట్స్ ఆ ఏరియాలో నాకు అంత కంఫర్ట్ లేదు. పించింగ్ అని అనను కానీ అదే అర్థమైంది, డిస్కంఫర్ట్. ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు యూ హ్యావ్ ది అదే జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ వస్తాయి, పార్టీ పోస్ట్ వస్తాయి. ఈ పోస్ట్ అన్నిట్లో కాంపిటీషన్ వచ్చేటప్పటికి ఎవరు చూస్ చేసుకోవాలి, ఏంటి ప్రాబ్లమ్, అండ్ మనం సపోర్ట్ చేసినా కూడా అది రిజల్ట్ వస్తుందా లేదో తెలీదు. కరెక్ట్, అది అండ్ వాళ్ళు డిసప్పాయింట్ అయితే అది మన పైన ఎట్టుంటుంది, ఇమేజ్ ఎట్టుంటుంది, ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్. కొంతమంది బాగా అది కూడా ఎంజాయ్మెంట్ అనుకుంటారు, బట్ ఐ డోంట్. మీరు ఏం నేర్చుకున్నారు ఎంపీగా అంటే ఎలా ఉండాలి అంటే కంటిన్యూ అవ్వాలంటే గెలవాలంటే? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పాక నేను చెప్తా. వన్ థింగ్ ఈజ్ ది ప్రెజెన్స్ ఈజ్ డెఫినెట్లీ అ మస్ట్, ఐ వోంట్ డిస్కౌంట్ దాట్. అది ఐ ఇంతకుముందే అంతా మాట్లాడాం కాబట్టి మళ్ళీ అది రిపీట్ చేయలేదు. అది ఎటు ఓవర్కమ్ అవ్వాలా నేను కొంచెం ఆలోచించాను, దాని మీద దృష్టి పెడుతున్నారు. ఎస్, కానీ యాక్చువల్గా ఎంపీలు అనేవాళ్ళు, మీరు ఇందాక మీ మహేష్ బాబు ఎట్టయితే ఏ పొలిటికల్ అని అన్నారో, ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో వేలు పెట్టకుండా ఉంటే ఎంపీ విల్ బి సేఫ్. చాలామంది ఎంపీలు ఆ నియోజకవర్గాల్లో గ్రూపుల మధ్య వేలు పెడుతుంటారు,
సో మీ అప్పుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఒక గ్రూప్ అగనెస్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు పని ఎంత ఎంపీ పని ఎట్ట అయిపోయిందంటే అండి, ఎమ్మెల్యేతో డిఫరెన్స్ వస్తేనే మన దగ్గరకు వస్తారు, లేకపోతే అసలు రావడం లేదు. మరి ఎమ్మెల్యేతో డిఫరెన్స్ వస్తే మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి భయము. ఇప్పుడు ఎంపీ దగ్గరకు వస్తే ఎమ్మెల్యే ఏమైపోతా ఏమనుకుంటారని కొంచెం భయం. నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు, మీ దగ్గర కాదు నాకు అర్థం, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, ఎవ్రీవేర్ థ్రూఅవుట్ కంట్రీ దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్. సో ఎమ్మెల్యేతో డిఫరెన్స్ ఉంటేనే ఎంపీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు డిఫరెన్స్ ఉండి మా దగ్గరకు వస్తే వాళ్ళు కూడా లాంగ్ టైమ్ క్యాడర్, లోయల్ క్యాడర్, ఎలక్షన్లో బాగా గట్టిగా పనిచేసిన వాళ్ళే, కరెక్ట్. వాళ్ళని గెట్ లాస్ట్ అని చెప్పలేము. అవును, ఎమ్మెల్యేతో వెళ్ళి మాట్లాడని నా దగ్గర రావద్దని కూడా చెప్పలేదు, చెప్పలేదు, కరెక్ట్. అట్లా చెప్తే అసలు మనం అసలు పనికి రాకుండా అయిపోతుంది, అసలు బేస్ లేకుండా పోతుంది, రైట్. సో వాళ్ళని ఎట్ట సాటిస్ఫై చేయాలా, ఎమ్మెల్యేతో మళ్ళీ ఎట్ట కలపాలా, గ్యాప్ రాకుండా ఎట్ట చూసుకోవాలా, చూసుకోవాలా, ఇదే మా పని. పెద్ద ఎక్సర్సైజ్ ఇది, అసలు చేయాల్సిన దానికంటే ఇది ఎక్కువ చేస్తున్నారు, వేస్ట్ వర్క్ ఇది కదా. అవును, ఓకే. నేను ఏం చేయగలిగింది ఏం లేదు కదా, అట్లా చేసుకోవటమే కదా అది. ఇట్స్ టైమ్ కన్సూమింగ్, ఎస్ ఎస్, అర్థమైంది, అండ్ రిక్వైర్డ్, బట్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్. ఇరిటేటింగ్ కూడా, ఎస్, టైం కన్సూమింగ్ కదా, ఇరిటేషన్ కూడా వస్తుంది కదా అది. సో నీకేంటమ్మా ఇక హాస్పిటల్ని బాగా డెవలప్ చేసిటం అనేది నీకు కోరిక? అవునండి. పైగా తమ్ముడిని కాపాడుకుంటూ, తమ్ముడికి ఒక రకంగా మీరు మదర్లాగా చేశారు కదా చిన్నప్పుడు, ఇప్పటికెంతనా అంటే ఇప్పుడు చేయనియట్లేదు పాప, ఎందుకని చేయనియట్లేదు, మీరు పెద్దడిపోయారు ఫీలింగ్ అంటే. ఇప్పుడు వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మా మధ్యలో, ఇప్పుడు ఎంత దగ్గరగా పెరిగిన తర్వాత 1982 నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఇండియాకి వచ్చేసాను. ఓకే, నేను అక్కడే ఉండిపోయాను కాలేజ్ చదువుకొని. కాలేజ్ అయిపోయినాక 2 ఇయర్స్ పనిచేసి పెళ్ళైనాక నేను ఇండియాకి వెళ్ళాను. అప్పుడు మా అక్క ఇండియా నుంచి అమెరికాకు వస్తా ఉన్నది. సో మోర్ దెన్ 35 ఇయర్స్ వి ఆర్ నాట్ ఇన్ ద సేమ్ కంట్రీ. ఓకే, సో గ్యాప్ వచ్చేసింది, గ్యాప్ వచ్చింది. అండ్ 25 ఇయర్స్ ఆఫ్ దాట్ ఇన్ ఐ మీన్ ఇండియా, షీఈస్ ఇన్ అమెరికా. అవును. అండ్ ఇప్పుడు అమ్మా నాన్నతో నేను 20 ఏళ్ళప్పటి నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా నాన్నతో కింద పడి లేచి వాళ్ళని నా లైఫ్ స్టైల్ని యాక్సెప్ట్ చేసి చేయించి అన్ని కష్టాలు అయిపోయినాక మాకు తిరిగి వచ్చింది. అర్థమైంది, మళ్ళా ప్రాసెస్ మొత్తం మొదలైనట్టుంది. ఓకే, ఓకే. సో ఫైనల్గా మీరు అంటే ఏంటి అంబిషన్ ఏం పెట్టుకున్నారు మీరు? అంబిషన్, మై అంబిషన్ వాజ్ వెరీ సింపుల్ అండి, ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, బీయింగ్ ఎ పొలిటీషియన్ ఇన్ లైఫ్. ఇన్ లైఫ్, ఓకే. As a businessman, I made an impact. 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము. ఎంత కష్టపడుతున్నారో తెలియజేసుకోవడానికి మీరు అర్జెంటుగా కష్టపడైనా సరే పేపర్ చదవడం నేర్చుకోండి ముందు. ఎస్, ఆటోమేటిక్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము, వాళ్ళ ద్వారా ఇంటూ 4 తీసుకున్నా కూడా 60,000 మందికి డైరెక్ట్ త్రూ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అవుతున్నారు. కరెక్ట్. మళ్ళా సప్లయర్ బేస్ ఇండైరెక్ట్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఇండైరెక్ట్ చూసుకుంటే ఇంకా కొంచెం పెరుగుతుంది. లెట్స్ సే 1,00,000 మందికి బెనిఫిట్ ఉందని రౌండ్ నంబర్గా తీసుకున్నా కూడా. పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి మై కాన్స్టిట్యున్సీ ఇస్ 2.5 మిలియన్. ఓకే, 25,00,000 మంది. ఇప్పుడు 25,00,000 మంది పైన నా కొంచెం ఇంపాక్ట్ ఓకే చేయొచ్చు. ఓకే, అది పెరగాలంటే ఇన్ఫ్లుయెన్స్ పెరగాల, రాష్ట్ర స్టేట్ వైడ్గా ఇంపాక్ట్ చేయాలన్నా, నేషనల్ వైడ్గా ఇంపాక్ట్ చేయాలన్నా, ఇంటర్నేషనల్గా ఇంపాక్ట్ చేయాలన్నా నా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితేనే అది వీలవుతుంది. ఓకే, సో ఐఎమ్ ఆన్ దట్ జాబ్ నౌ. ఓకే, హౌ టు ఇంప్రూవ్ మై ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ మోర్ పీపుల్. ఓకే, గుడ్. సో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మీ హాస్పిటల్ బాగా డెవలప్ అయ్యి మంచి సేవ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.